మళ్ళీ చెప్తున్నా, నావీ లబ్ధి పొందాలనుకుంటున్నారు. నేను ఇంకో పక్క యువత విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా యువత ఉన్నారు, మహిళలు ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది పెద్దవాళ్ళు విరోచితంగా పోరాడుతున్నారు. ఎవరి కోసం అంటే భవిష్యత్తు కోసం, భావి తరాల కోసం. భావి తరాల్లో భవిష్యత్తు ఉండేది. యువత విద్యార్థి, మీరు కూడా ముందుకు రావాలి. మీరు కూడా ధైర్యపడవలసిన అవసరం లేదు. ఏదో కేసులు పెడతారని మనం పోరాడితే నష్టం వస్తుందని భయపడితే తీవ్రంగా నష్టపోతాం. అలాంటి జరిగితే 5 కోట్ల మంది మీకు అండగా ఉండి ఆ కేసులు మిత్రులా చేసి ఎవరికి పోరాడతాం తప్ప వదిలిపెట్టమని మరొకసారి హామీ ఇస్తున్నా. కోర్టులు కూడా ఉన్నాయి, ఇష్ట ప్రకారం చేయడానికి కూడా వీలు లేదు. ఈ రోజు మీరు చూస్తే రామ్మోహన్ రావు గారు ఎక్కడ చేశారు, పుల్లారావు గారు తెల్లూరుపేటలో 20 కిలోమీటర్ ర్యాలీ పెట్టుకున్నారు. ఆ ర్యాలీని అడ్డపడతారు, ఒక 10 మందిని అరెస్ట్ చేస్తారు. అంటే ఏంటి మీ యొక్క గర్వం, ఏంటి మీ అహంభావం? ఉద్యమాలు అణిచివేయాలనుకుంటే రెచ్చిపోతారు తప్ప ఉద్యమాలు ఎప్పుడూ అణిచిపోవు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చేస్తే ప్రజలు శాంతిస్తారు తప్ప దాన్ని రెచ్చగొడితే ఇంకా రెచ్చిపోయి సమస్య తీవ్రమవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. దీనికి ఒకటే మార్గం, ఆ మార్గం ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని రాజధానిగా కొనసాగించాలి, 3 రాజధానులు వద్దు, ఒకే రాజధాని ముద్దు అనే నినాదంతో మనం ముందుకు పోవాలి. కాబట్టి నేను పూర్తిగా ఆయన ఇచ్చేస్తూ ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తం అన్ని ప్రాంతాల్లో ఆలోచించాలి. ఇది ప్రజా ఉద్యమం కావాలి. ఎక్కడికక్కడ ఈ ప్రజా ఉద్యమం రేపటి నుంచి, అదే మరి ఇప్పుడు రామ్మోహన్ రావు గారు, గద్దే రామ్మోహన్ రావు గారు జేఏసీకి 1 లక్ష రూపీస్, 1 లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు అని అభినందిస్తున్నా. మిమ్మల్ని కోరుతున్నా మీరందరూ ముందుకు రావాలి. ఆర్థికంగా కూడా మీరే జేఏసీకి డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులతోనే జేఏసీ ట్రాన్స్పరెంట్ గా పెట్టుకుని దేని దేనికి ఖర్చు పెట్టాలో ఖర్చు పెట్టి ఇప్పుడు జెండాలు పెట్టారు, మీటింగ్లు పెడుతున్నారు, పాంప్లెట్లు వేయాలి, అన్ని కూడా మనమే చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఎవరి పైన కానీ కేసులు పెడితే కోర్టు పోవాల్సి వస్తే మన జేఏసీ తరపునే ఆ కేసులు కూడా వాదించే పరిస్థితి వస్తుంది. అడ్వకేట్లు కూడా వస్తారు, అవసరమైతే ఢిల్లీ నుంచి కూడా అడ్వకేట్లు తీసుకొచ్చి మన కేసును మనం వాదించుకుంటాం. ఎక్కడ ఏమరు పట్టు ఉండదు. మిమ్మల్ని అందరూ కోరుతున్న ఒక్కొక్కరికి పౌరుషం రావాలి. కంటే ధైర్యంగా ఉండి పోరాడి మన లక్ష్యాన్ని సాధించుకుంటే చరిత్రలో మిగులుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను మిమ్మల్ని అందరినీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎవరైనా సరే ఒకటే గుర్తుపెట్టి ప్రతిరోజు మీరు ఒకసారి అధ్యయనం చేయాలి. ఉద్యమం ఏ విధంగా జరుగుతూ ఉంది, ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయి, దీనిపైన మీరు ఏ విధంగా సహకరించాలో మీరందరూ కూడా సహకరించే పరిస్థితి రావాలి. అందుకే నేను ఒకటే మాట మన జేఏసీకి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతిరోజు వాళ్ళు కొన్ని ప్రోగ్రాములు ఇస్తారు, ఆ ప్రోగ్రాముల ప్రకారం రాష్ట్రం మొత్తం అందరం కూడా చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఇంకో పక్కన వ్యాపార సంఘాలు కానీ, కడాన ఇంటింటి కాడ విద్యార్థి సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ, ఇంటింటి దగ్గర ఉండే మనుషులు కానీ అందరూ కూడా మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కానీ ఒక్కోసారి అనిపిస్తుంది ఉద్యమం అంటే వేరే వాళ్ళు చేస్తారు, బెనిఫిట్ మాత్రం మాకు రావాలని మీ ఆలోచన ఉంటే అది జరగదు, ఉద్యమం నీరు గారిపోతుంది. ఎక్కడైనా ఉద్యమాలు చేసేది ఒక చెల్లెమ్మ 4 గ్లాసులు గాజులు, బంగారు గాజులు, ఆ ఎమోషన్తో ఆ బాధ చూసిన తర్వాత
పర్వాలేదు, నా చేతులకు గాజులు లేకపోయినా పర్వాలేదు, ఉద్యమం బలపరాలని ఆ తల్లి నాలుగు గాజులు ఇది ఇచ్చారంటే చాలా ఒక్కోసారి సెంటిమెంట్ కూడా పవిత్రంగా చేతులు పెట్టుకోవాల్సిన గాజులు ఇవన్నీ ఈరోజు ఉద్యమానికి ఖర్చు పెట్టుకోమని ఇచ్చిందంటే ఆ తల్లిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ గట్టిగా చెప్పండి. కాబట్టి మీరు కూడా అభినందించాల్సిన అవసరం ఆనంద్ సూర్య బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ 10,000 రూపాయలు ఇచ్చారు, వారిని కూడా అభినందిస్తున్నా. ఇప్పుడు నేను పోయిన తర్వాత కూడా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాం, అకౌంట్ కూడా వారు ఈరోజు ఫైనలైజ్ చేస్తారు, అకౌంట్ కూడా పెడతారు, ఆ అకౌంట్కి మీరు నేరుగా పంపించినా పర్వాలేదు, ఈ విధంగా మీటింగ్లు ఇచ్చినా పర్వాలేదు, కానీ ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ కావాలి. నేను ఆ రోజు అమరావతి కోసం ఒక్క పిలిపించాను, అమరావతి ఇటుకలకు పిలిపిస్తే అమరావతి ఇటుకల కింద 55 కోట్ల రూపాయలు అమరావతి కాంట్రిబ్యూట్ చేశారంటే అది ప్రజల యొక్క సహకారం. దానికంటే ఇప్పుడు అమరావతి విపత్తులు పడింది, అప్పుడు అమరావతి అభివృద్ధి కోసం ముందుకు పోతే ఇప్పుడు అమరావతి విపత్తులు పడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో 1 రూపాయి కానీ ఒకరోజు పనిచేయడం కానీ నిరంతరం పనిచేయడం కానీ 10 మందికి చెప్పడం కానీ ఇంటింటికి పోయి క్యాంపెయిన్ చేయడం కానీ ఇవన్నీ మీరు చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ చేయాల్సిందని కోరుకుంటూ ఇక్కడ అడ్వకేట్స్ కూడా చాలా వీరోచితంగా పోరాడుతున్నారు, వారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పేరమ్మా శాంతి గారు, వేమూరి శాంతి గారు 10,116 రూపాయలు చెక్ రాశారు, వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అంతకుముందు కూడా 1 లక్ష రూపాయలు అమరావతి కోసం ఇచ్చింది, ఇప్పుడు కూడా 10,116 ఇచ్చారు, అప్పుడు అమరావతి అభివృద్ధికి ఇచ్చింది, ఇప్పుడు అమరావతి రక్షించుకోవడానికి పరిరక్షించుకోవడానికి ఇచ్చారు, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎం ముక్తేశ్వరరావు గన్నవరం 1,000 రూపాయలు వారిని కూడా అభినందిస్తున్నా. ఇంకా మీరు ఎంతమంది వీలైతే అంతమంది ముందుకు రావాలి, ఇది ప్రజల సహకారంతో చేసే ఉద్యమం కాబట్టి అందరూ ముందుకు వచ్చేయాల్సి కోరుకుంటూ ఇప్పుడు జేఏసీ చైర్మన్ ఒక్కరి వారు కూడా మాట్లాడమంట. తిరుపతి రావు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పెద్దలు రామ్మోహన్ రావు గారికి, ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా జేఏసీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఈరోజు గత నెలలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేశారు 17వ తారీఖు, ఆ రోజు నుంచి రాష్ట్రంలో ఎంతోమంది మనోవేదనకు గురవుతూ ఉన్నారు. ఈ యొక్క మనోవేదనకు గురి కావడానికి కారణం ఈ యొక్క ప్రభుత్వ నిరంకుశ విధానం. ఈ ప్రభుత్వానికి పరిపాలించడం చేతగాక చేయలేనటువంటి సంక్షేమ పథకాలు అనౌన్స్ చేసిన తర్వాత ఏ దేశంలోనైనా ముఖ్యమంత్రులు మారిన ప్రతిసారి రాజధానులు మారుస్తూ వచ్చారా? ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. విజయవాడ సిటీ సివిల్ కోర్టు దగ్గర అమర నిరాహార దీక్ష కూడా చేపడుతున్నాడు. ఈ మరియు చాలా మంది దీన్ని ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నీలగిరి ఛాయాదేవి గారు 50,000 రూపాయలు కలగర ఛాయాదేవి గారు 50,000 రూపాయలు వాళ్ళు విరాళంగా ఇచ్చారు, వారిని కూడా అభినందిస్తున్నా. ధనుజ గారు 10,000 రూపాయలు ఇచ్చారు, వారిని అభినందిస్తున్నా. నేను ఎంత డబ్బులు అనే దానికంటే ఎంత స్ఫూర్తినిస్తున్నాననే చాలా ముఖ్యం. ఇది ఒక వ్యక్తి లేకుంటే కొంతమంది వ్యక్తులు చేసే పని కాదు, ఇది సమాజ హితం కోసం చేసే కార్యక్రమం. కాబట్టి అందరూ కూడా వారికి తోచిన విధంగా కార్యక్రమాలు చేపట్టాలి, వీరోచితంగా అందరం కలిసి పోరాడాలి. మన సత్తా ఏంటో మన సంకల్పం ఏంటో ఈ ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. పాండరంగారెడ్డి గారు 2,000 రూపాయలు ఇచ్చారు, వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మాగంటి బాబు ఏలూరు నుంచి జోలు పెట్టి
జోలు పెడితే ఒక 65 రూపాయలు వచ్చింది. వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. శేషగిరిరావు గారు రజక సంఘం నుంచి 5000 రూపాయలు డొనేట్ చేశారు. వారిని అభినందిస్తారు. రాసుకోండి అవన్నీ. మగవాళ్ళు ఇంట్లో పడుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క రైతులకు మాట ఇచ్చాం, త్యాగం చేశారు, త్యాగం చేశారు రైతుల్ని. నడ్డి విరగ్గొట్టి మీ జీవితాల్లో అంధకారం ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళమంటే న్యాయమని నేను అడుగుతున్నా. ఈ దేశంలో చట్టం లేదా? ఈ దేశంలో న్యాయం లేదా?